హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ జనసేన కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి, ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ విభేదాలు నియోజకవర్గంలో చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నేత నానాజీ సొంతంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు సమాచారం ఇవ్వలేదు. సో ఈ నియోజకవర్గంలో జనసేనకి ఇస్తారా టీడీపీకి ఇస్తారా అనేది ఇంకా క్లారిటీయే లేదు. లేని సందర్భంలో జనసేన పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏంటి, దాంట్లో ఆ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కూడా పెట్టుకోవడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో నారా లోకేష్ గారి ఫోటో పెట్టుకొని మీరు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కనీస సమాచారం ఇవ్వాలి కదా, కనీసం మాట్లాడాలి కదా. ఇక్కడ పార్టీ బాధ్యులుగా ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా? ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఆందోళన. పిల్లి సత్యబాబు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్గా ఉన్నారు. ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న నానాజీ పార్టీ కార్యాలయ ఏర్పాటు చేయడంపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఒంటెద్దుపోకళ్ళకి ఇది నిదర్శనంగా చెప్తున్నారు. సో దాని కౌంటర్గా తెలుగుదేశం పార్టీ కూడా మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయ ఏర్పాటుకు కార్యాలయకు సంబంధించిన కార్యక్రమాలు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు సమాచారం ఇవ్వలేదు. సో రెండు పార్టీలకు సంబంధించి కలిసి ఎన్నికలకు వెళ్తామని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికలకు ఇంకా 40-50 రోజులు మాత్రమే సమయం ఉన్న సందర్భంలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ రకంగా వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించడం, ఒకరిపై ఒక ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేయడం, ఒకరిపై ఒకరు అపనమ్మకంతో ఉంటూ ఉండడం, ఒకరు ఎవరికి ఏ సీట్ టికెట్ వస్తుంది, ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే అంశంపైన ఇంకా క్లారిటీ రాకుండా ఉండడం, ఇవన్నీ కూడా నియోజకవర్గాల్లో కూటములో లుకలుకలు బయటపడేలా చేస్తున్నాయి. ఈ తరహా లుకలుకలు బయటపడడం భవిష్యత్తులో ఎన్నికల సమయంలో కూటమికి ఇబ్బందికర పరిస్థితి కల్పించబోతోంది. సో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం పైన, సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఆలస్యం జరగడం, నాంచుతూ ఉండడం ఈ గొడవలకు కారణమవుతోంది. సో గోదావరి జిల్లాలో కూటమి కట్టడం, టీడీపీ జనసేన కలిసి వెళ్ళడం సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ కూటమి నేతలు అంచనా వేస్తున్న సందర్భంలో, గోదావరి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల్లోనే ఈ తరహా ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ పోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.